జగన్ పాలన నాకు బాగున్నది, అవతల వాళ్ళకి ఎట్టుందో మాకు తెలియదు. ఆయన ప్రాపర్టీ ఆయన ప్రభావ పరిపాలన బాగానే ఉన్నది. అవతల ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు మనస్తత్వం వాళ్ళది. మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం నాకేం బాగానే ఉన్నది. పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు ఆయన పథకాలు బాగున్నాయి. నవగ్రహాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే పేదలకు బాగుండదు. ఇంకొకటి ఆయన చేయాల్సిన పని పేద అని బీసీలు ఎస్టీలు ఎస్టీలు అనుకుండా పేదోడు ప్రతి ఒక్క కులంలో పేదోడు ఉన్నాడు. ఆ పేదోనికి అందరికీ చేస్తే బాగుంటుందని నా అంచనా. పేదోళ్ళకి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం పెట్టిన పథకాలు పేదలతో చేరుతున్నాయా? ఇప్పుడు కొన్ని కులాలకు చేరుతున్నాయి, కొన్ని కులాలకు చేరడంలే. ఏమంటే అది లేదు, ఆ కులం లేదు, ఆ కులంలో లేదు, మీకు మీకు ఛాన్స్ చేయలేదు అనే పద్ధతులు వస్తాడనమాట. అవి లేకుండానే అన్ని కులాలకు సమన్వయ కులాలకు పేద అనేవానికి ప్రతి ఒక్కరికి చెందితే బాగుంటుంది అని నా ఐడియా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు కదా, వాలంటీర్లు బాగానే ఉన్నది, వ్యవస్థ బాగానే ఉన్నది. వాళ్ళు కూడా కొందరు సమాధానం చెప్తున్నారు, కొందరు సమాధానం చెప్పడం లే. ఆ వాలంటీర్లు కూడా సమాధానం బాగా చెప్తే బాగుంటుంది నీళ్ళ కాడికి పోయి. అది లేదు. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఇప్పుడు ముసలి పెన్షన్ అయినా కానీ వాలంటీర్లు లేనప్పుడు ఒక పద్ధతిగా ఉన్నది. ముసలి పోవాలా రావాలంటే కష్టంగా, ఇప్పుడు వాలంటీర్లు ఉందన్న కష్టం కూడా లేకుండా పోయింది. ఏదో వస్తున్నారు ఇళ్ళ కాడికి చెప్తున్నారు చేస్తున్నారు, అదేం బాగుండదు పరిపాలన. ఆయన పద్ధతి కూడా బాగుండదు నాకు తెలిసేంతలో. ఇంతవరకు ఆయన నచ్చిన పథకాల ప్రకారం నడుచుకుంటూ పోతే బాగానే ఉంటుంది. కానీ మధ్యలో డలాడులను తీసి బాధ్యం నా ఉద్దేశం. మధ్యలో మీడియేటర్లు ఉండేది చాలా వేస్ట్గా చేస్తున్నారు. మీడియేటర్లను తీసి బాధ్యం కదా కంప్లీట్గా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. మీ ఉద్దేశం? ప్రతిపక్షాలు అంటున్నారంటే తొలగించాలంటే డూప్లికేట్ రేషన్ కార్డులు చాలా ఉన్నాయి, అవి తొలగించింది తప్పుగా తాగిందేమే లేనివాడి పేదోనికి ఒక ఇంట్లో రెండు మూడు ఉంటాయి, అవన్నీ తీసేసేది మంచిదే కాదని చెప్పలే. వానికి అన్నీ ఉంటాయి, అన్ని వైభవాలు ఉంటాయి. ఇల్లు లేనివానికి ఇల్లు లేదు, వానికి ఇల్లు ఇచ్చే బాగానే ఉంటుంది. ఒకరికి నాలుగు ఇళ్ళు ఉంటాయి, వాని పేరు ఉండదు, ఏరవాడి పేరుతో ఉంటుంది. వానికి ఇల్లు పట్టాలు కావాలంటాడు, వాడు పెట్టుకుంటాడు. ప్రతి ఒక్కటి ఇదే మాట చెప్తాంటే ఎందని ప్రభుత్వం భరాయించుతుంది. ఎంతమందికి లేనివాడికి ఇచ్చే బాగానే ఉంది, ఉన్నవాడు కూడా కావాలనే ఎంతమందికి ప్రభావం? ఇప్పుడు వృద్ధా పథకం అండివి, నాకు 64 ఏళ్ళు, నాకు వృద్ధా పథకం లేదు. వాలంటీర్ని అడిగారా? నేను చెప్పేది నవే, నాకు వృద్ధా పథకం లేదు. మెయిన్ పాయింట్ ఏదంటే నాది కడప జిల్లా పులివెందుల తాలూకా తుండూరు మండలం, నేను ఉండేది వెంకటగిరిలో కాపురం. ఆధార్ కార్డు ఇక్కడికి మార్చుకో, ఇక్కడికి చేస్తాము అంటారు. నేను అక్కడ ఉండేది కాపురం. నాకు ఇక్కడ కొంప లేదు, గోడు లేదు, నేను బాడుగింట్లో ఉండా. వీడికి మార్చుకుంటేనే చేస్తాము వృద్ధా పెన్షన్ లేవంటే లేదు అంటే ఇదే మార్చుకోవాలని అవసరమా నాకు? ఆ వృద్ధా పెన్షన్ లేకుండా సరే అనుకునే మానుకున్నా. ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా, 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తాను 25 తారీఖు. ఇస్తామంటారు ఇళ్ళ పట్టలు. నాకు ఇంకోటి, నేను ఇళ్ళ పట్టాలకు ఇంతకుముందు డబ్బులు కట్టినా చంద్రబాబు నాయుడు హయాంలో. నాకు అది కూడా లిస్ట్ కూడా ఇచ్చారు, కాగితం కూడా. ఇంట్లో పట్టా జారీ అయిందని ఇప్పుడేమంటే లిస్ట్లో లేదు, పేరేమో లిస్ట్లో ఉంది, ఇప్పుడు రాలేదు అంటున్నారు. ఆ కాగితం కూడా నా దగ్గరనే ఉంది. స్లిప్ మీద రాయించారు ఊరికే. వీళ్ళు ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే వస్తుంది నెక్స్ట్ టైంలోనే వస్తుంది నీకు అనే మాట అంటా ఉన్నారు. అది ఏమొస్తుందో ఏం రాదో. నెంబర్ కూడా వేసి ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ నేను కట్టిండేది 2,500 రెండు కంతలు కట్టా. వస్తుంది సెకండ్ షిఫ్ట్ లేదా వస్తుంది అని అంటున్నారు. అది వస్తుందో రాదో. 20 తారీఖు మరి ఇస్తామంటారు? 20 తారీఖు ఇస్తామంటారు. వీళ్ళకి సరో వాళ్ళకి సరో ఎవరికి సరో తెలియదు. ఇచ్చినప్పుడు కదా దాని కథ. అది ఇప్పుడు రాజధాని అంటే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు. రాజధాని మూడు చేసే బాగానే ఉంటుంది. ఎందుకంటే రేపటి రాబోయే భవిష్యత్తులో రేపటి వీళ్ళు మాది మాకు విడగొట్టమంటే అభివృద్ధి పరిస్థితి ఏంది? మరి చంద్రబాబు ఇక్కడ పట్టుబడుతున్నారు కదా అమరావతిని. చంద్రబాబు లాడు రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు నేను పక్క వయసు పార్టీ, కానీ నాకు తెలిసినంతలో రాజకీయం నడపడంలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఇంటర్ అమరావతిలో రాజకీయం లేదు. వాళ్ళతోనే నాశనం అయిపోయింది, వాళ్ళతో నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని అడుగుతున్నాను ఒక్క మాట. నాకు చంద్రబాబు నాయుడు శత్రువేం కాదు, కానీ ఏం ప్రతిపాలన చేసినాడు, ఏమి చేసినాడు, ఏం మిగలబెట్టాడు, ఏం పథకాలు పెట్టలేదా ప్రజలకైనా? ఏం పథకాలు పెట్టాడు, పలాని చేశాను చెప్పమని పసుపు అన్నాడు.
పసుపు కుంకుమ దేనికి ఇచ్చాడు? నీ ఎలక్షన్ల టైంలో ఇచ్చుకున్నావు. ఎందుకు? ఓట్ల కోసం, ఓట్ల పరిపెట్టు కోసము, ఎలక్షన్ల కోసం ఇచ్చుకున్నావు. పసుపు కుంకుమ రుణమాఫీ ఎవరికి చేసినాడు? కొందరికి చేసుకున్నాడు, కొందరికి అయింది, కొందరికి కాలే. రైతులకు అందరికి రుణమాఫీ రైతుకు అందనుకున్నాక మొత్తం రైతులు ఆర్టీ జడ్డి పోవాలా. కొందరికి అయింది, కొందరికి కాలే. ఎందుకు కాలే? మరి ఇప్పుడు చంద్రబాబుది ఏమో ఏజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఎవరు మరి టీడీపీకి కొడుకేమైనా వస్తే? నెక్స్ట్ టీడీపీ కొడుకు వస్తాడేమో, లేక ఇంకోటి ఎవడు వస్తాడో. లోకేష్ చేయగలుగుతారా? చేయలేడు, ఆ కెపాసిటీ లేదు లోకేష్ దగ్గర. కెపాసిటీ లేదు. జగన్ పోటీ ఇవ్వలేడా? జగన్ పోటీ ఇచ్చేది నమ్మకాలే, తట్టుకోలేడు. మరి ఇంకా టీడీపీకి దిక్కేంది మరి నెక్స్ట్? అయితే టీడీపీకి వాడున్నాలే టీడీపీ పరిపాలన, లేదంటే ఇంకెవడో రావాలా? లేదా జూనియర్ ఎన్టీఆరా, బాలకృష్ణ ఎవరు దిగుతారో చెప్పలేము. అది ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ వచ్చింది, మన స్టేట్లో దానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా? బీజేపీలో మన స్టేట్లో స్టాక్ రావాలా అంటే సామాన్యంత బరువు. తెలంగాణలో జగన్ పార్టీలో పొత్తు కలుసుకుంటే రావచ్చు. ఇది వైఎస్ఆర్ పార్టీ, రెండు పొత్తు కలుసుకుంటే బీజేపీ రావచ్చు. కానీ ఇది పొత్తు కలుసుకోకుంటే వచ్చే సమస్య ఉండదు. మరి పవన్కి ఏమైనా సార్ ఛాన్స్ ఇస్తారా ప్రజలు ఏమన్నా? పోయినసారి కూడా అంతేం లేదు ఆయనకి. పవన్కి ఛాన్స్ ఇవ్వరు నాకు తెలిసినంతలా. కారణాలు ఏమంటే ఆయన కూడా ఒకసారి చూడమంటున్నారు కదా, వాళ్ళ అభిమానులు ఒకసారి చూడమంటున్నాడు, అభిమానులు చూడమంటున్నారు. కానీ వాడు చెప్పే మాటలు పొత్తు లేవన్నమాట. ప్రజానికి కూడా పొత్తు కనిపించడంలే. ఇప్పుడు మనటివరకు ఏం తిరిగా? ఒక విధంగా తిరిగా. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఒక విధంగా మాట్లాడుతున్నాడు. రేపటి ఇంకో విధంగా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడని చెప్తా వాడు? ఏ టైం ఎలా ఉంటుంది మన మెంటాలిటీ? మన మెంటాలిటీ వానికి అర్థం కావడంలే. ఇంకే విధంగా మాట్లాడతాడని తెలిసి చెప్తా దానికి. అంటే మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు, 18 నెలల పాలనలో ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి? ప్రజలేమో ఇబ్బంది పడలే, ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళు కొందరు పడుతున్నాం అంటారు. ఎందుకు? వాళ్ళకు నచ్చలేదు కాబట్టి. మొత్తం మీద మనకు నచ్చేది నచ్చంది కాదు, ఆవరేజ్ మీద నేను చెప్పేది. మొత్తం టోటల్ ఏ పరిపాలన ఉంది, ఏ పరిపాలన ఉన్నా మొత్తం మీద ఈ మధ్యలో మీడియేటర్లు సగం నాశనం చేస్తున్నారు. కానీ పరిపాలన వాళ్ళని శక్తి, చంద్రబాబు నాయుడు అనే పరిపాలన వాళ్ళు సేషన్ వచ్చాడా? మధ్యలో మీడియేటర్లు నాశనం చేసినొచ్చు అంతవరకే. కానీ పరిపాలన తప్పని ఎప్పుడన్నా, ఏ పరిపాలన తప్పను. కానీ ఒకటి పక్కని చెప్పగలుగుతా, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన రాజశేఖర హయాంలో చేసినట్టు, ఒక రామారావు హయాంలో చేసినట్టు ఇంకా ఎవరు చేయలే. రాజశేఖర రెడ్డి 180 పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఇప్పుడు జగన్ మళ్ళీ కొత్త తీసుకొచ్చాడు, మధ్యలో చంద్రబాబు అది కంటిన్యూ చేశారా? కొన్ని ఎత్తేసినాడు కదా. ఏమై ఉంటుంది అంటే ప్రజలకు మంచిదే కదా. 180 ఎత్తడం ప్రజలకు చెడ్డదే కదా. అంటే మంచి పథకాలే, మంచి పథకాలే వాడు ఎత్తేసినాడు కదా, అవసరం లేదని ప్రజలకు ఉపయోగపడే కదా. దాంట్లో ఖర్చు భరించలేకనే, దాంట్లో కూడా డీజిల్ ఖర్చు భరించలేకనే ఆరోగ్యశ్రీ పెట్టినాడు. కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడులో కొన్ని వర్తించాయి, కొన్ని వర్తించాలా. రాజశేఖర రెడ్డి పెట్టిపోయినాడు అబ్దు, అబ్దు రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో అన్నీ వర్తించాయి, మళ్ళీ వర్తికుండా పోయినాయి. తమిళనాడు కూడా వర్తించాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి చనిపోయినాక తమిళనాడులో వర్తించదు అన్నది. దీనికి కారణం ఏమిటి? ఏమైనా కారణం అది. మొత్తం మీద ఆవరేజ్ మీద నాకు తెలిసినంతలో ప్రజానీకానికి మేలు చేయాలంటే ఒక మానవత్వం కలిగిన మనిషి ఎవడైనా చేయగలుగుతాడు. నా సులభానికి నేను చూసుకోవాలనుకుంటే ఎవడు చేయలేడు. ఇప్పుడు నేను ఉన్నాను, నా సులభానికి నేను చూసుకుంటే ఎవరికి సాయం చేయలేను. నాది నాకు సాలే అనుకుంటా. నాది కాదు, ప్రజానికి కూడా బాగుండాలా, నా దగ్గర ఉన్న మనుషులు కూడా బాగుండాలా, నాతో సాయం చేసేవాళ్ళు బాగుండాలా అనుకునే వాళ్ళు ఉంటే 10 మందికి చేయగలుగుతాడు, 10 మందితో మాట్లాడగలుగుతాడు. ఇది అట్లా కాదు. నా ఇంట్లో నా పెన్నాము, నా పిల్లలు, నాయన లక్షణంగా సంపాదించుకుంటే ఆ నా కొడుకు ఎట్టపోతే నాకేమనుకుంటుంది ఇంకనే సరే అనే రకం అన్నమాట ఇప్పుడు ఉండేది. అది కాదు రాజకీయం పాలసీ, అది కాదు సర్వము ఒకటే నా మనసులో అనుకోవాలి. అలాంటిప్పుడు రాజకీయ పాలసీ ఉంటుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు నడిపినాడు ఆ విధంగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.